హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రిజ్జి ఛానల్. ఈరోజు స్పెషల్ చికెన్ లెగ్ పీస్ ఫ్రై. దీన్ని చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. దీన్ని పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి ఈ లెగ్ పీసెస్. దానికి కావాల్సినవి ఆయిల్, సాల్ట్, గరం మసాలా, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసిన కొత్తిమీర, ధనియాల పొడి, చికెన్ లెగ్ పీసెస్, పెరుగు. ముందుగా చికెన్ లెగ్ పీసెస్ తీసుకుని వీటికి ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల చికెన్ చక్కగా ఉడుకుతుంది లోపల వరకు వెళ్ళి, మసాలా కూడా బాగా పడుతుందండి. వీటిని ఒక బౌల్లో తీసుకుని దీని మీద కొంచెం నిమ్మరసం కలుపుకొని చికెన్ పీసెస్ పట్టేలా ఒకసారి లెగ్ పీసెస్ అన్ని కలుపుకోవాలి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, గరం మసాలా, కారం, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ పెరుగు, ఎగ్ వైట్, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. చికెన్ లెగ్ పీసెస్కి ఇవన్నీ మసాలా అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఘాట్లలో కూడా ఈ మసాలా మొత్తం పెట్టుకుంటూ పట్టేలా చూసుకుంటూ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న వాటిని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. టైం ఉంటే 2 గంటలు పెట్టుకోవచ్చండి, టైం లేకపోతే 10 నిమిషాలు సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ పోసుకుని చికెన్ లెగ్ పీసెస్ వేసుకొని కావాలనుకుంటే ఈ లెగ్ పీసెస్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. కొద్దిగా ఆయిల్లో వీటిని నేను ఇలా ఈ విధంగా వేయించుకుంటున్నాను. మూత పెట్టుకుని వేయించుకోవాలి, అప్పుడు చికెన్ లోపల వరకు ఉడుకుతుందండి. లేకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. మూత పెట్టడం వల్ల చికెన్ బాగా ఉడుకుతుందండి. మూత పెట్టుకొని 5 నిమిషాల కోసం చూసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే వరకు వీటిని ఈ విధంగా వేయించుకోవాలండి. చూసారుగా చక్కగా వేగినవి లెగ్ పీసెస్. ఇలా చేసుకోవడం వల్ల చికెన్ బాగా ఉడుకుతుందండి, లోపల అస్సలు పచ్చిగా ఉండదండి. చాలా బాగుంటుంది ఫ్రై. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇది పప్పు, సాంబారు, పచ్చడి అన్నిట్లో ఒక సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. పిల్లల స్నాక్స్ కూడా చేసి పెట్టచ్చు. ఈ చికెన్ తినడం వల్ల చాలా ఇమ్యూనిటీ పెరుగుతుందండి పిల్లలకి. రోజు చికెన్ కర్రీ కాకుండా చికెన్ ఫ్రై కూడా ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టపడతారు. అంతేనండి, చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. అప్పుడు మన నోటిఫికేషన్ మీకు వస్తాయి. థ్యాంక్స్.